పత్రికల వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా ఆయన తాలూకా ప్రభుత్వంలో లేనప్పుడు మాటలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసే పనులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మీ అందరి ముందు ఉంచుతున్నాం పడవ ప్రమాదంలో జరిగిన మృతులన్నీ సర్కారు హత్యలే ప్రభుత్వం నిర్లక్ష్యం మంత్రుల మొదలు పెద్దల వరకు అవినీతి లంచాలు పర్యవేక్షణ లోపం వల్లే అమాయకుల ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి చనిపోయిన ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు ప్రకటించాలి పదహారు మే రెండు వేల పద్దెనిమిది జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది పదహారు మే రెండు వేల పద్దెనిమిదిలో నీ ప్రకటన అధికారంలోకి రాకముందు మీరు చేసినటువంటి చెప్పినటువంటి మాటలు ఇవి ఈ మాటలు మీ మీద ఇప్పుడు యాభై మంది చనిపోయిన తర్వాత ఇరవై మూడు రోజుల తర్వాత ఈ మాటలన్నీ కూడా మీ మీదకి ముఖ్యమంత్రి గారి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తిగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఈ మాటలన్నీ కూడా మీ పిఆర్ఓ ద్వారా తెప్పించి ఒక్కసారి చదువుకోండి అని చెప్పి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం జుడిషియల్ ఎంక్వైరీ వేయండి బాధిత కుటుంబాలన్నిటికి కూడా మీరు జవాబు చెప్పండి అదేవిధంగా మీరు చెప్పినటువంటి అపోజిషన్లో ఉండేటటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ విధమైనటువంటి సర్కారీ హత్యల కిందే ప్రభుత్వ నిర్లక్ష్యం కింద మంత్రుల దగ్గర నుంచి మీ వరకు మీరు చెప్పినటువంటి మాటలు మీరే ఆపాదించుకొని లంచాలు అవినీతి అని చెప్పారు పర్యవేక్షణ లోపం వల్లే అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీ మీదకి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రైవేటు వ్యక్తులైతే మీ మీ వ్యవహారాలు ప్రైవేటు మీరు పబ్లిక్గానే వచ్చి అధికారం కూడా చేజెక్కించుకొని కూర్చున్నారు కాబట్టి పబ్లిక్గానే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు మీరు అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుండేటటువంటి చేతలకి నూటికి నూరు రూపాయలు వ్యతిరేకంగా ఉంది దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎంచండి వేసి నిజాలు తెలియజేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ జ్యుడిషియల్ ఎంక్వైరీని వేయాల్సిందే అనేటటువంటిది మీ ద్వారా మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గత నెల నుంచి మా నేషనల్ పార్టీ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా రెండు రోజుల ప్రోగ్రాం పెట్టుకుంటూ అన్ని నియోజకవర్గాల ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరితో కూడా సమావేశమై జిల్లా మొత్తం మీద నియోజకవర్గాల వారీగా కూడా కార్యకర్తలతో సమావేశమై వారితో మమేకమై మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్స్ కానీ అదేవిధంగా పార్టీ మళ్ళీ పటిష్టమైనటువంటి విధానంలో ముందుకు తీసుకువెళ్తూ మరి ఇచ్చినటువంటి సలహాలని సంప్రదింపుల్ని జరిపి ఇచ్చినటువంటి సలహాలను తీసుకుంటూ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది అనేటటువంటిది తర్వాత జిల్లా రాబోయే రోజుల్లో వేసుకోబోయేటటువంటి కమిటీల గురించి కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీలకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ మినిమం వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది పాలిట్ బ్యూరోలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా జిల్లాలకు వెళ్ళి జిల్లాలో ఉండేటటువంటి అందరు ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో సమావేశమై వారితో చర్చించి వారు ఇచ్చినటువంటి సలహాలని తీసుకుంటూ మళ్ళీ కార్యోన్ముఖులు చేస్తూ కార్యకర్తలందరినీ ఏ ఎన్నికలు వచ్చినా సిద్ధం అవటానికి కావలసినటువంటి విషయాల్ని తీసుకుని ముందుకు సాగటానికి ప్రతి జిల్లాలో కూడా రెండు రోజులు కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఈస్ట్ గోదావరిని స్టార్ట్ చేశారు ఇది విశాఖపట్నం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇప్పటికొన్న షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగటానికి దాన్ని కూడా ట్యాంటేవ్గా పెట్టుకోవడం జరిగింది అందుకు ఇరవై రెండు ఇరవై మూడు శ్రీకాకుళంలో కూడా జరుగుతుంది ఇదంతా కూడా పదమూడు జిల్లాల్లో రాష్ట్రం మొత్తం మీద పార్టీ పరంగా మరి క్షేత్రస్థాయి కార్యకర్తలతో సమావేశమై ఇచ్చినటువంటి సలహాలని సంప్రదింపులతో జరిపి స్వీకరించడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారు పెట్టుకున్నారు అందులో భాగంగానే రేపు పది పదకొండు తేదీలు విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరగబోతుంది థ్యాంక్ యూ ఇప్పుడే వచ్చిందని అంటున్నారు కాబట్టి పూర్తి టెక్స్ట్ ఏంటి అనేటటువంటి చూసిన తర్వాత ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పూర్తి టెక్స్ట్ చదివిన తర్వాత దీని మీద స్పందిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ తర్వాత ఒక వన్ మినిట్ సర్కారే కోడెల శివప్రసాద్ గారి మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన ప్రాణం తీసుకునే అంతవరకు కూడా వెంటాడినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆత్మకూరు సంఘటనలు చూసాం దళితుల పైన అదేవిధంగా ఎక్స్ మినిస్టర్స్ ఎక్స్ ఎమ్మెల్యేలు సామాన్య కార్యకర్తల వరకు కూడా ప్రభుత్వం అంటే ఎన్నికల వరకు పార్టీలు ఉంటాయి కానీ ప్రభుత్వం మాత్రం అందరికి సంబంధించినటువంటి దాని విషయాన్ని గుర్తుంచుకోకుండా పార్టీ పరంగా ప్రభుత్వం అనే పద్ధతిలో ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దాని నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కంటిన్యూ చేస్తూ శివప్రసాద్ గారిని పట్టణం పెట్టుకున్నప్పుడు కూడా ఆలోచనలు లేకుండా ప్రభుత్వాన్ని ఎవరు అడగకూడదు ఏమీ ప్రశ్నించకూడదు ఇచ్చిందే తీసుకోవాలి చెప్పిందే చేయాలి అనే ధోరణిలో ఇతర రాజకీయ పార్టీల మీద కూడా వారి కార్యకర్తల పైన నాయకుల పైన కేసులు ఈరోజు కూడా చేస్తుంటే ఏవో పార్ట్నర్షిప్లు ఉంటాయి వాళ్ళ వాళ్ళకి గొడవలు వస్తాయి ఆ పార్ట్నర్ని పక్కకు పిలవటం ఆయన ద్వారా కేసులు పెట్టించడం చేయటం అనేటటువంటివి ఇన్నా నిన్న ఈరోజు కూడా చూస్తున్నాం ఎప్పటికైనా ఇలాంటి విషయాల్ని మానుకోవాలి ప్రజలు ఇలాంటి విషయాల్ని హర్షించరు తగిన సమయంలో బుద్ధి చెప్తారు అనేటటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఎప్పటికి కూడా కలగకపోవటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈ విషయంలో రాజ్యాంగ వ్యవస్థలు పోలీస్ కానీ బ్యూరోక్రసీ కానీ అదేవిధంగా మిగతా వ్యవస్థల్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ చేతిలోకి తీసుకుని మరి అవి భ్రష్టుపట్టి అని అంటే ప్రజాస్వామి మనుగడకి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో ఇలా చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అనేటటువంటిది కూడా ఒక ఆలోచన పక్కన ఉంటే మంచిది అని చెప్పి సందర్భంలో తెలియచేస్తూ కార్యకర్తలని రాజకీయ పార్టీలని వారి కార్యకర్తలని ఈ విధంగా నాయకుల్ని హింసించడం కరెక్ట్ కాదు దీన్ని మరొకసారి ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ మరి దీన్ని డిమాండ్ కూడా చేస్తున్నాం మీరు మాట్లాడాలి ప్రజలు ఎన్నుకున్న తర్వాత పా ప్రభుత్వంలో ఉన్న తర్వాత ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం మీద వచ్చేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ రాజకీయ పార్టీల కార్యకర్తలని నాయకుల్ని హింసించడం కానీ వీటి మీద మీరు స్పందించాలా డిమాండ్ చేస్తున్నాం స్పందించాలా లేదా అనేటటువంటి విషయం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం దీని పర్యవశానం రాబోయే రోజుల్లో ఉంటుంది ఆటోమేటిక్గా వ్యవస్థలను నాశనం చేయటం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి మనం చేస్తూ మీ దాన్ని సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్